ఏమండి మన బాబు నిద్దట్లోని తుళుతుళు పడుతున్నాడండి. అవునా? నువ్వేం కంగారు పడితే వాడికి ఎక్కడో పిల్లం పుట్టినట్టే ఉంది. నువ్వు వెళ్ళి పడుకో. పది రూపాయలు ఉంటే దానం చేయండి అమ్మగారు. మీరు చాలా అందంగా ఉన్నారు అమ్మగారు. ఏంటి మళ్ళీ చెప్పు. నిజం అమ్మగారు, మీరు హీరోయిన్ లాగా ఉన్నారు అమ్మగారు. అందంగా? అవునండి. అదేమిటి వాడు పది రూపాయలు ఆడితే నువ్వు వందేసావేమిటి? ఏ రోజైనా పెళ్ళి అయి 10 సంవత్సరాలు అవుతుంది, నన్ను ఎప్పుడైనా పొగిడేరా? అందంగా ఉన్నానండి. వాడు పొగిడాడండి. నమస్కారం సార్. నమస్కారం. నేను మీ బ్యాంక్కి 3 లక్షలు లోన్ ఇద్దామని వచ్చానండి. ఏమిటి మా బ్యాంకుకి 3 లక్షలు లోన్ ఇస్తావా? ఇచ్చేతానండి. ఏమిటయ్యా నువ్వు అనేది? ఇదిగో డబ్బు తెచ్చాను. ఓహో, డిపాజిట్ చేస్తావా? అవునండి. అలాగని చెప్పొచ్చు కదయ్యా. ఏమండి మీకు మిరపకాయ బజ్జీలు ఇష్టం కదా, మిరపకాయ బజ్జీలు చేద్దాం అనుకున్నాను. కానీ పిండిలో మిరపకాయ ముంచాలి కదా, ఆ ముంచడం నాకు ఇష్టం లేదు, అందుకే మిరపకాయ బజ్జీ చేయలా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా ఆవిడ 24 గంటలు కడుపు నొప్పితో అల్లాడిపోతుంది సార్. త్వరగా అంబులెన్స్ పంపించండి సార్. అదేమిటయ్యా, మీ ఆవిడకి 24 గంటలు లేపు వస్తే 2 సంవత్సరాల క్రితమే ఆపరేషన్ చేసి అపెండిక్స్ తీసేసామే. అయినా ఏ మనిషికైనా 2 అపెండిక్స్ ఉంటుందని సైన్స్ చెప్పలేదే. కానీ ఏ మనిషికైనా 2 భార్య ఉండకూడదని సైన్స్ చెప్పదు కదా సార్. త్వరగా అంబులెన్స్ పంపించండి సార్. చచ్చిపోతే మీరు ఏం చేస్తారండి? ఏం చేస్తానే, నేను కూడా చచ్చిపోతానే. నేనంటే ఎంత ప్రేమండి మీకు. అది కాదే, ఎక్కువ సంతోషం నా గుండె తట్టుకోలేదే. నువ్వు పోయే సంతోషంలో నా గుండె ఆగిపోతుందేమోనని. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి ఎలా అయితే హానికరమో, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోవడం కూడా అంతే హానికరం. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గట్టిగా కొట్టండి.